చేసుకున్నారు అంటే ఇదేంటిది అయ్యో కాదురా ఎంత నెగటివిటీ ఏంట్రా దేని గురించి మాట్లాడుతున్నావు అసలు ఎలా అర్థం చేసుకున్నారు ఏంట్రా ఏంట్రా ఎవరైనా అర్థం చేసుకున్నారు అది కాదురా మొన్న మనం ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీ మనం రెస్పాన్స్ ఇచ్చాం కదా ఆ రెస్పాన్స్ కి మరి యూట్యూబ్ లో ఏంటో బాగా నెగటివిటీ ఉందిరా ఉండదా అది కాదురా నేనేమి సినిమా బాగాలేదు అని చెప్పలేదు కదా మన రెస్పాన్స్ లో నీ వీడియో చూసిన వాళ్ళందరూ వీడియో చూసిన తర్వాత మెయిన్ పాయింట్ పీక్తే అదే అవునా అలా అల్లిందా బయటికి సినిమా ఎప్పుడు చూసా ఆ సినిమా నేను 11 o'clock కింద నైట్ సినిమా చూసినట్టు ఇట్స్ 2.5 hours మూవీ చూసావా ఈ సినిమాకి ఆ సినిమాకి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది 5 minutes నువ్వు ఒక జాన్రా నుంచి ఇంకో జాన్రా సినిమా దూకి మధ్యలో ఆ 5 minutes లో నీ బుర్ర ఎలా సెట్ అవుద్ది బుర్ర సెట్ అవ్వలేదంటావు కానీ అలా ఉండకూడదు కదరా బానే ఉంటది కదా అలా సెట్ అవ్వకుండా ఉండకూడదు అసలు అది కాదు నువ్వు రివ్యూ ఎప్పుడు షూట్ చేసావు రివ్యూ ఆ మూవీ 1 o'clock 1:15 కల్లా అయిపోతే అప్పటికప్పుడు 1:15 కి షూట్ చేసి 2 o'clock కల్లా పోస్ట్ చేసా ఓహో అంటే నువ్వు పొద్దున లేచి ఆఫీస్కి పోయి వెనక్కి వచ్చి వచ్చా ఒక సినిమా చూసి 5 నిమిషాలు ఇంకో సినిమా చూసి చూడాలి కదా అర్ధరాత్రి పూట 1 o'clock షూట్ చేసి 2 o'clock నిద్రమోహం తో ఏం చెప్పావో ఏందో అవునా కానీ నాకు అలాగే అనిపించింది ఆ సినిమా ఇప్పుడు నీకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కామెడీ బాగా నవ్వుకున్నావా అబ్బో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కామెడీ చాలా బాగుంది ఇట్ స్టార్ట్స్ ఆఫ్ ఆన్ కామెడీ నోట్ అని మనం ఆల్రెడీ చెప్పాం కదా కామెడీ ఇస్ వెరీ నైస్ యు నో హీరో క్యారెక్టర్ నచ్చిందా నీకు హీరో క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా అంటే సెల్ఫ్ ఒక ఎఫ్బిఐ ఏజెన్సీ పెట్టుకున్న ఒక నెల్లూరు అబ్బాయి లాగా బాగుంది బాగుంది బాగా చెప్పాడు కదా బాగా చేశాడు క్యారెక్టరైజేషన్ ఇస్ వెరీ ఫ్రెష్ పర్ఫార్మెన్స్ ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్ అరే నవీన్ పోలిశెట్టి కెమెరా ముందు చాలా ఫ్రీగా ఉన్నాడు బాగా మాట్లాడాడు అని చెప్పాం కదా అంటే అక్కడక్కడ కొంచెం కంటిన్యూస్ గా మాట్లాడినప్పుడు ఏదో కొంచెం ఇబ్బంది అయింది అనిపించింది కానీ కాకపోతే హీస్ ఎ వెరీ ఫ్రీ పర్ఫార్మర్ చాలా ఫ్రెష్ గా పర్ఫార్మ్ చేశాడని చెప్పి చెప్పాం కదా ఆల్రెడీ చెప్పాం ఇట్స్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ మ్యానరిజమ్స్ ఎలా ఉన్నాయి మ్యానరిజమ్స్ కూడా బాగున్నాయి కదా ఆ స్టార్ బక్స్ కాఫీ మగ్గు పట్టుకోవడం అది మ్యానరిజమ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఇప్పుడు అది ఒక జైల్ సీన్ గుర్తుందా నీకు జైల్ సీన్ గుర్తుంది ఆ జైల్ సీన్ కి ఒక రీజన్ ఉంటది అవును అవును ఎందుకు జైల్లో పెట్టారు డిడ్ యు క్యాచ్ ఇట్ యా శ్రీనివాస్ ఆత్రేయ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా చాలా క్లియర్ గా యా యా ఆ రీజనింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అరే భలే ఉంది కదా ఇంట్రెస్టింగ్ గా ఇంటర్వెల్ వరకు బాగానే ఫాలో అయ్యావు మరి నా తర్వాత సినిమాలో నిద్రపోయావో ఏందో నీ నిద్రపోతే ఏం చెప్పావో ఏందో అంటే అది కాదురా సెకండ్ హాఫ్ కూడా నేను బాగానే ఫాలో అయ్యానే అరే ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ఆ కేస్ సాల్వింగ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీన్స్ కొంచెం ఎలాబొరేటెడ్ గా డ్రాగింగ్ అనిపించలేదురా డ్రాగింగ్ ఎక్కడ అనిపించిందిరా ఆ కేస్ సాల్వ్ సీన్స్ అన్ని అలా సినిమా ఫ్లో లో వెళ్ళిపోయినా అలాగా ఫ్లో లో వెళ్ళిపోయినాయా అంటే అది కాదు ఇప్పుడు ఆ కేసు సాల్వ్ చేసేటప్పుడు ప్రతి ఫ్రేమ్ లోను ప్రతి సిచ్యువేషన్ లోను మన హీరో కొంచెం ఆడియన్స్ కి మరీ ఆ కేసు ని తను ఎలా సాల్వ్ చేస్తున్నాడు అని చెప్పి కొంచెం విడమరిచి చెప్పినాడు అలా ఏం లేదురా అవునా సీన్స్ అలాగే ఉంటాయి ఆయన ఏం చేస్తున్నాడో కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆడియన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసి పడిగెళ్ళిపోయాడు అంతే అవునా అంటే ఆడియన్స్ ఫాలో అయిపోయారు అంటావు అంటే అది కాదురా ఇప్పుడు మరి మరి లాస్ట్ లో ఈ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఆ కేస్ మొత్తానికి ఇచ్చిన కన్క్లూజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ ఏదైతే ఉందో అది మరి అబ్బో ఇదే రీజన్ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఇదే అనే అనిపించలేదా ఎక్కడ అనిపిస్తుంది ఎక్కడ అనిపించింది ఈ మూవీ అసలు మంచి ఒక సోషల్ మెసేజ్ ఒక సోషల్ పాయింట్ తీసుకొని నీట్ గా అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఆడియన్స్ కి ఒక థ్రిల్లర్ మూవీ ఇచ్చి మంచి ఫీల్ తో ఎండ్ చేసి నేను మాత్రం థ్రిల్ ఫీల్ అయ్యానురా మూవీ చూసినప్పుడు అవునా నువ్వు మాత్రం థ్రిల్ ఫీల్ అయ్యావా అయితే మరి నాకేంటి అలా అనిపించలేదు మరి నువ్వు అర్ధరాత్రి సినిమాకి వెళ్ళి మైండ్ హంటర్ ట్రూ డిటెక్టివ్ అలాంటి షోలు చూసి నువ్వు ఏదో పెద్ద షెర్లాక్ హోమ్స్ అనుకొని వెళ్ళి సినిమా చూస్తే ఇంతకే ఉంటది ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు మనకు తక్షణ కర్తవ్యం ఏంటి తక్షణ కర్తవ్యం ఏముందిరా నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ సినిమా సెకండ్ టైం చూడు నార్మల్ తెలుగు ఆడియన్స్ లాగా చూడు ఓవర్ యాక్షన్ చేయమాకు షెర్లాక్ హోమ్స్ అయ్యి నీట్ గా అర్థమైపోద్ది నువ్వు కూడా థ్రిల్ ఫీల్ అవుతావు అరే అది కాదు ఇప్పుడు ఈ వీడియో మొత్తం మనం పోస్ట్ చేసిన తర్వాత ఇదేమి డ్యామేజ్ కంట్రోల్ డ్యామేజ్ కంట్రోల్ అంటే డ్యామేజ్ కంట్రోల్ అంటే మనం ఫస్ట్ టైం సినిమా తప్పుగా గేజ్ చేసాం సినిమా బాగుంది కదా మళ్ళీ చూడమంటున్నాం కదా నువ్వు కూడా మళ్ళీ సెకండ్ టైం చూస్తావు డ్యామేజ్ కంట్రోల్ డ్యామేజ్ కంట్రోల్ అంటే డ్యామేజ్ కంట్రోల్ లాగా ఏముండదు అన్నమాట ఏముండదు ఓకే వెరీ గుడ్ ఒకసారి నాకు షేక్ హ్యాండ్ ఇస్తావా థ్యాంక్ యూ నేను సెకండ్ టైం సినిమా చూస్తాను ఓకే ఓకే బై బై
Dear viewers, if we discouraged anyone from watching this movie, Cinemapicha is actually watching for a second time. So you guys should definitely watch it for the first time, and it will definitely be a thriller. And you guys proved in the last comments that Telugu audience are ready for a new era of movies. As always, you guys rock. Thank you for your love and support. You guys are awesome. Stay tuned for Kalki and Bro Che Var Avrura premier responses coming this Thursday. Adan mata adi cheptanu vachanra yelra cinema cinema elthan elthan ra elthan adani.